fundamental rights according to Indian Constitution. I am right to equality. I treat all people equally before law and prohibited discrimination based on caste, race, religion, gender and place of birth. I am right to freedom. I view freedom in speech, expressions, assemble, associate, movements and for residence. I provide free and compulsory education to all the children. I am right against exploitation. I protect citizens from being misused or exploited, including child labor, bonded labor, and human trafficking. I am right to freedom of religion. I give freedom to adopt, practice, and spread the religion of their choice. I have right to cultural and educational rights. I protect the interests of minorities and to establish and administer educational institutions. I have right to constitutional remedies. I allow citizens to take legal actions if their fundamental rights are violated. Enjoy your fundamental rights. Into ippudu chuddam. రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. దాని ఆదర్శాలను, సంస్థానాలు, జాతీయ జెండాను మరియు జాతీయ గీతాన్ని గౌరవించాలి. భారతదేశ సార్వభౌమత్వం, ఐక్యత మరియు సమగ్రతను సమర్థించడం మరియు రక్షించడం, స్వాతంత్రం కోసం జాతీయ పోరాటాన్ని ప్రేరేపించడం మరియు గొప్ప ఆదర్శాలను గౌరవించడం మరియు అనుసరించడం, దేశాన్ని రక్షించడానికి మరియు అలా చేయమని పిలుపు వచ్చినప్పుడు దేశ సేవను అందించడం, మత భాష ప్రాంతీయ వైవిధ్యాలకు సామరించిన వైవిధ్యాలకు అతీతంగా ప్రజలందరి మధ్య సామరస్యాన్ని మరియు భావాన్ని పెంపొందించడం. రైట్. దేశం యొక్క మిశ్రమ సంస్కృతి యొక్క గొప్ప వారసత్వానికి విలువ ఇవ్వడం మరియు సంరక్షించడం. అడవులు, సరస్సులు, నదులు మరియు వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని రక్షించడం మరియు జీవుల పట్ల కరుణ కలిగి ఉండాలి. శాస్త్రీయ దృక్పథం మానవతావాదం మరియు సంస్కరణ స్ఫూర్తిని అభివృద్ధి చేయడం. ప్రజా ఆస్తులు రక్షించడం కోసం మరియు హింసను తిరస్కరించడం. వ్యక్తిగత మరియు సాధించడానికి కృషి చేయాలి. దేశం కోసం నిరంతర సాధన కృషి చేయాలి. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు విద్యావకాశాలు తల్లిదండ్రులకు బాధ్యతగా అందించాలి. విద్యా అవకాశాలు, ఈ బాధ్యతలన్నీ మనందరం తప్పక నిర్వర్తించాలి. ఇది మనందరి బాధ్యత.